హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిగ్రీ పీజీ అదేవిధంగా డిఎడ్ బిఎడ్ అర్హత ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టీచర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 8000 టీచర్ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్, ఈ 8000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ 8000 ఖాళీలలో టీజీటీ, పీజీటీ మరియు పిఆర్టీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అర్హతలు, వయసుకు సంబంధించిన అర్హతలు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, వీటి గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్తున్నారు. ఈ ఎగ్జామ్ని ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అయితే నిర్వహిస్తూ ఉంది. పోస్టులు ఇదివరకే చెప్పాను, టీజీటీ, పీజీటీ, పిఆర్టీ, ఖాళీలు కూడా 8000 ఇదివరకే చెప్పాను. అర్హతలు చెప్పాను, డిగ్రీ పీజీతో పాటు బీఈడి 2000 డిప్లొమా ఉత్తీర్ణత, సీటెట్టు లేదా ఆయా రాష్ట్రాల టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి, 40 ఏళ్ళు అయితే మించి ఉండకూడదు. వయసు విషయానికి వస్తే 5 ఏళ్ళ టీచింగ్ ఉన్న అనుభవం ఉన్న వారికి అయితే 57 ఏళ్ళు ఉన్నా సరిపోతుంది. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ఎప్పుడంటే నవంబర్ 21-22 ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా విజయవాడలో ఉంటుంది. ఏపీ, తెలంగాణ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీ అక్టోబర్ 20. దరఖాస్తు ఫీజు అయితే 500 రూపీస్ ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది, నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్, అక్కడ నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదివరకే చెప్పుకున్నాం, పీజీటీ ప్రైమరీ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. మనం సంబంధిత సబ్జెక్టులో అంటే మనం పీజీటీ ఏ సబ్జెక్టుకైతే మనం అప్లై చేస్తూ ఉన్నామో దాంట్లో పీజీ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఇంగ్లీష్, ఆ విధంగా ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ మనం దీనికి అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి పీజీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే ఎంఎస్సి ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. ప్రొఫెషనల్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈడి అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ టీజీటీ పోస్టుల విషయానికి వస్తే డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే బీఏ బీఎడ్ అంటే డిగ్రీతో పాటు బీఎడ్ లేదా బీఎస్సీ బీఎడ్ ఏదైనా చేసి ఉండొచ్చు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దీనికి కూడా ఏంటంటే బీఎడ్ ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు పిఆర్టీ పోస్టులు, దీనికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడి అయినా చేసి ఉండొచ్చు, లేదా డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండొచ్చు. ఇక వయసు విషయానికి వస్తే మనం చెప్పేసిన 40 ఇయర్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా అనుభవం ఉన్న వాళ్ళకైతే 57 ఏళ్ళ గరిష్ట వయసు ఉన్నా సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. ఎంపిక చేసుకునే విధానం అయితే 3 స్టేజ్లో జరుగుతుంది. ఫస్ట్ అయితే స్క్రీనింగ్ టెస్టు, సెకండ్ అయితే ఇంటర్వ్యూ, థర్డ్ అయితే టీచింగ్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 దశల్లో అయితే ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ ఏంది, స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, నవంబర్ 20-21 తేదీలో ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ అదే ఇప్పటి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, అదేవిధంగా టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఏపీ అభ్యర్థులకు విజయవాడ, తెలంగాణ అభ్యర్థులకు సికింద్రాబాద్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 500. ఇది అండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించినటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఛానల్ని నచ్చితే, ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, అన్ని రకాల అంటే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, అన్ని స్టేట్కి సంబంధించినటువంటి, అదేవిధంగా సెంట్రల్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందరికంటే ముందు రీచ్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.